Hello friends, welcome back to our channel Simple Sowmya. Ella unnarandi andaru baunnara? Ee roju manamu senagala kura ela prepare cheskovalo teliskundamandi. Roti rice endulokaina sare perfect combination andi chaala baaguntundi alage high protein kuda. So manchi protein recipe tasty ga ela prepare cheskovalo teliskundamu. So manaki general ga pachi senagala dorukutuntai kada. So avi dorkinappudu డైరెక్ట్గా వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డ్రైడ్ ఫామ్ పచ్చి శనగలు ఇలా డ్రైడ్ ఫామ్లో దొరుకుతాయి. సో వీటిని నానబెట్టేసుకుని ఉడకబెట్టుకుంటే మనకి సేమ్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇలా మనకి పచ్చి శనగల్ని నానబెట్టేసుకోవాలి. సో ముందుగా మంచిగా వాష్ చేసేసుకోవాలండి. ప్రాపర్గా వాష్ చేసేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుని ఒక 6 నుంచి 7 గంటలు నానబెట్టేసుకోవాలి. సో ఇలా నీళ్ళు పోసేసి నానబెట్టేసుకుందాం. సో చూసారు కదండి, నానిన శనగలు ఇలా ఉంటాయన్నమాట. సో పచ్చి శనగలతో డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, నానబెట్టుకునే అవసరం లేదు. సో ఇవి డ్రైడ్ కాబట్టి మనం నానబెట్టి ఉడకబెట్టుకుంటున్నాం. సో ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొన్ని నీళ్ళు కొంచెం అవి మునిగే వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో మనకి విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేసి జస్ట్ ఉడికిందో లేదో జస్ట్ ఒక్కటి పట్టుకొని నలిపి చూస్తే తెలిసిపోతుందండి మెత్తగా ఉడికిందో లేదో. సో చూసారు కదండి, మనకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో కడాయి పెట్టేసుకుని అందులో 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. షాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, మిరియాలు, సో ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ లేదు అంటే 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మూత పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. సో చూసారు కదండి, మనకి ఆనియన్స్ అనేవి మగ్గుతున్నాయి. సో నెక్స్ట్ ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందండి. సో వీటిని బాగా మాడకుండా, మనం అన్ని పొడులు వేసాం కదా, సో అవి కొంచెం బర్న్ అవ్వకుండా మాడకుండా చూసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో టొమాటో ప్యూరీ 4 నుంచి 5 టొమాటోస్ మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి టొమాటోస్ అనేవి మంచిగా మగ్గాలన్నమాట. సో ఒకసారి బాగా కలిపేసుకొని టొమాటోస్ని మగ్గనివ్వాలి. అలాగే ఇందులో ఆలు ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలుని ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. 2 పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసి కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. సో మనకి టొమాటోస్ ఇంకా ఆలు వేసాం కదా, సో మంచిగా ఆయిల్ తేలే వరకు కలపాలన్నమాట. సో మూత పెట్టేసి మనం వీటిని మగ్గనిద్దాం. మనకి టొమాటోస్ అనేవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుండదు. సో మనకి టొమాటోస్ బాగా మగ్గాలి, మగ్గనిద్దాము. సో చూసారు కదండి, మనకి ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైకి వస్తుంది, అంటే మనకి టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అన్నమాట. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనము ఉడకబెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. సో కంప్లీట్ వాటర్తో పాటే యాడ్ చేసేసుకోవచ్చండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు ఇందులో సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే స్పైసీ కూడా, ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి.
అలాగే ఇందులో బటర్, ఒక క్యూబ్ బటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ బటర్ లేదు అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే మన కర్రీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య తెలుగు.